బాగా చేస్తారు అనుకుంటున్నాను అంటే ఇప్పుడే కాదు టైం పట్టింది ఇప్పిస్తారు అనుకుంటున్నాను మరి ఎందుకంటే కూల్ చేయటం కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను పర్మిషన్ అన్నారు తీసేయమన్నారు అంటే దానికి కూడా కొంచెం ఆలోచించాలి కదా అది కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నా చూస్తున్నాగా ఫస్ట్లోనే బాగానే చేస్తున్నాడు అనుకుంటున్నాను పద్ధతి బాగుంది అయితే మనం మా గోల్డ్ మార్కెట్కి జగన్ గారు ఒక టైంలో వచ్చి ఏం చెప్పారంటే మా విజయవాడ పాదయాత్రలో 272 జియో పాస్ చేస్తాను అని చెప్పారు ఆ విషయం ఎత్తలేకుండా మా గోల్డ్ మార్కెట్లో కావాలని పోలీసు వాళ్ళు ఇరికిస్తాం ఈ ఇబ్బంది ఉంది ఆల్రెడీ టీడీపీకి చెప్తే చంద్రబాబు నాయుడు పట్టించుకోవాలి పట్టుకున్న పక్షంలో మేము జగన్ గారికి చెప్పాం అయ్యా ఇది మా పరిస్థితి ఇది ఉంది గోల్డ్ మార్కెట్ చిన్న చిన్న వాళ్ళు వ్యాపారస్తులు తీసుకెళ్ళి హింసిస్తున్నారు పోలీసు వాళ్ళని ఆ 272 జియో తెస్తాన్నారు ఇప్పుడు తేలేదు ఆ విషయం కూడా జగన్ ఎత్తుల కానీ పరిపాలన భావన ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయం చూసాం కదా ఎలా ఉందది ఇప్పుడు జగన్ హయం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం బాగుంది ఇంకా 5 ఏళ్ళు అలా ఉంటుందో చెప్పలేం కదా ఇప్పుడు ఆల్రెడీ 4 రోజులు అయింది కొత్త పండగ కదా 16 రోజులు అయింది ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేం కదా ముందు ముందు ఇదే పొజిషన్ ఉంటే బాగుంటుంది చాలా బాగుంది సార్ సంతోషంగా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు అందరూ బాగున్నారు సార్ ఆయన కూడా బాగానే చేశాడు ఆయన ఏం తప్పు చేయలేదండి ఆయన బాగా చేశారు ఈయన బాగా చేశారు ఏంట్రా అంటే మన కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆయన కంతగా సంక్షోభం వలన ఆయన చేయలేకపోయాడు ఆయన ఇప్పుడు బాగానే ఉంది రెండు వైపులు బాగానే ఉన్నాయి ఎవరిని తీసేయాల్సిన పని లేదండి ఇద్దరు బాగానే ఉన్నారు అనుకుంటున్నారు గత ప్రభుత్వంలో అవినీతి ప్రభుత్వం కాబట్టి ఈ పోలీసులు యొక్క బాధ్యత తీసుకోలేదు ఈ వంటల గురించి 60 సంవత్సరాల అనుభవం లేకుంది నడవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది మన నూతన ముఖ్యమంత్రి గారు యువకుడు కాబట్టి వంటల్ని ఒక్క వాహనం కూడా లేకుండా చేసి ప్లాట్ఫారాల మీద దుకాణాలన్నీ కూడా తీంచేసి హాల్ సార్లు నడవడానికి అనుకూలంగా చేస్తారని యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను మనసారా కోరుకుంటున్నాను వంటను బాగు చేయమని పదే పదే కోరుకుంటున్నాడు ఈ 60 సంవత్సరాల పాటు అనుభవించను నడవడానికి కూడా ఖాళీ లేకుండా చేస్తున్నారు రిక్షాలు తోపుడు బండ్లు ప్లాట్ఫారం దుకాణాలు చాలా ఘోరంగా ఉంది నగర పరిస్థితి బాగానే ఉంది సూపర్ ఇంకా బాగా మంచిగా చేయమని చెప్పండి అందరూ ఎందుకుంటే ఇక్కడ కొద్ది గొడవలో ఏమీ ఎక్కువ ట్రాఫిక్ అవి ఎక్కువ ఉండగా ఇది కూడా సరిగ్గా చూసుకోమని చెప్పండి బాగుంది బాగానే ఉంది బాగానే చేస్తారు రెండు ఇప్పుడు ఇప్పుడే కదా వాళ్ళు ఎక్కింది ఇంకా సోదరు పోయిన తర్వాత చెప్తాను చంద్రబాబు గారు బాగానే చేశారు కొన్ని మంచిగా చేస్తే అందరికి బాగానే చెప్పండి ఇంకా కొన్ని కొన్ని రోడ్లు కూడా ఎలా ఉంది ట్రాఫిక్ కూడా చూడాలా అన్నీ చేసిన పని బాగా చేస్తారు మంచిది ఆయన కంటే మంచి పర్వాలేదు అందరూ పర్వాలేదు ఫస్ట్ క్లాస్ పక్కాగా చేస్తారు చంద్రబాబు గారు చూసాం కదా 3 సార్లు జగన్ గారు బాగా చేస్తారనుకుంటున్నా బాగా చేస్తారండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి